అందరికీ నమస్కారం. ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ముందు నేను స్పీచ్ చేయాలి అంటే నాకు చాలా నర్వస్నెస్ అవుతుంది, కానీ చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఎందుకంటే మా ఫిలిం ఇప్పుడు రిలీజ్గా రెడీ అయి ఉంది. ఏంటంటే నేను ఈ ఫిలిం కోసం తెలుగు నేర్చుకున్నాను, కానీ ఒక 70% వస్తుంది. మధ్య మధ్యలో ఏదైనా మిస్టేక్ అయితే క్షమించండి. ఇప్పుడు మాస్కా దాస్ వచ్చేసి మా ఫిలిం టీజర్ రిలీజ్ చేయడం అంటే దానికన్నా ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ దిస్ అమేజింగ్ టీజర్ లాంచ్. ఇది ఒకటి అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ రిలీజింగ్ అవర్ టీజర్. నా జర్నీ పేకమెడ్లతో ఒక ఆడిషన్ నుంచి స్టార్ట్ అయింది. అది అయిన తర్వాత నేను ఫస్ట్ టైం నీలగిరి గారు స్టోరీ చెప్తున్నప్పుడు నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా రిలేటబుల్గా ఉంది. అంటే ఇప్పుడు పక్క ఇంటి అమ్మాయో ఏదో నేబర్ వాళ్ళ స్టోరీ చూస్తున్నానేమో అని ఆ ఒక ఫీలింగ్ అనిపించింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. వేరే అంటే కన్నడ సినిమా నుంచి వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నానని ఎప్పుడు అనిపించట్లేదు. చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. సో మొత్తం అందరూ నాకు పేషెంట్గా గైడ్ చేసుకొని తెలుగు నేర్పించి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ మీ ఫర్ దిస్ రోల్ నీలగిరి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ క్రేజీ అండ్ ప్రొడక్షన్స్ రాకేష్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు మా ఫిలం అయితే రెడీ ఉంది. సో ఇంకా మీ చేతిలో పెడుతున్నాము. ఐ హోప్ మీరు ఎప్పుడు కాన్సెప్ట్ ఉన్న ఫిలిమ్స్ని కొత్త వాళ్ళైనా ఎప్పుడు సపోర్ట్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు మాకు కూడా మీరు సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఐ హోప్ నాకు ఫస్ట్ టైం ఈ స్టోరీ నేను ఎప్పుడు విన్నానో అప్పుడు ఎంత నచ్చిందో మీకు కూడా అలాగే నచ్చుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇక్కడికి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్.